ఇప్పుడు రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి కావాలని చెప్పి బాలీవుడ్ టాలీవుడ్ ని తొక్కాలి అంటే నేషనల్ మార్కెట్ వాళ్ళు లేదు, ఇంటర్నేషనల్ మార్కెట్. అయితే ఒకప్పుడు దీపికా పదుకొనే చేసిన ఒక ఫిల్మ్ లో ఇట్లానే అంటే ఆవిడ్ని జాకెట్ లేకుండా చూపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రాముడ్ ని సిక్స్ ప్యాక్ పెడితేనే చూస్తారు అన్న ఒక అపోహలో ఓమ్రాత్ ఉన్నారనుకోవచ్చా? మనం ఇక్కడ తెలుగు సినిమా బ్రాండ్ ఇమేజ్ పోతుంది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సర్తాజ్. సో ఇవాళ మనతో పాటు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, హౌ ఆర్ యూ సార్? ఫైన్, థ్యాంక్ యూ. సో ఎస్, సో చాలా టాపిక్స్ ఉన్నాయి ఈ వీక్ లో జరిగింది. స్టార్టింగ్ సెన్సేషనల్ టాపిక్ ఆదిపురుష్ గురించి మాట్లాడుకుందాం. సో సార్, ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయింది, టీజర్ కి కొంచెం నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది, కొంచెం కూడా కాదు. తర్వాత 3D టీజర్ రిలీజ్ చేస్తామన్నారు, 3D టీజర్ రిలీజ్ కూడా చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి, అంటే నార్మల్ టీజర్ కి 3D టీజర్ కి ఎటువంటి డిఫరెన్స్ ఉందంటారు? నా దృష్టిలో ఈ ఆదిపురుష్ టీజర్ ప్రభాస్ ఇమేజ్ ని అమాంతంగా పడగొట్టేసింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా ఎలా పేరు తెచ్చుకున్నాడు, ఆదిపురుషులో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దానికి కారణాలు మనం చెప్పలేము. ఆ ఓం రౌత్ మరి ఏమి చేయాలనుకుంటున్నాడో ప్రభాస్ అని నాకు తెలియదు, కానీ చాలా చెడ్డ పేరు వచ్చింది. అసలు రాముడు అంటే మనకి ఎంత పవిత్రమైన భావన, ఆదానుబాహుడు, అరవింద దళాయుతాక్షుడు, పెద్ద వక్షస్థలం ఉన్నవాడు, అట్లాంటి ప్రసన్న వదనం ఉన్నవాడు. అలాంటి రాముడికి గడ్డాలు మీసాలు పెట్టేసి ఇంకా అక్కడ నుంచి ఏమి చేయాలో చేసేసి, సీతమ్మ వారికి ఏమో జాకెట్ లేకుండా జాకెట్ ఉండి లేనట్టుగా చేసి, పెద్ద చింపాంజీలకు హనుమంతుని పెట్టేసి మొత్తానికి రామాయణం మీద అంటే ప్రేమ పెంచేలా చేయడం వీళ్ళ తాలూకు ఉద్దేశం, రామాయణం మీద అసహ్యం కలిగేలా చేయడం వీళ్ళ ఉద్దేశం నాకైతే అర్థం కావడం లేదు. హనుమంతుడు హనుమంతులా ఉన్నాడా? సీతమ్మ అని చూస్తే మనకి ఎంత చక్కని భావనమ్మ, ఎంత పవి అగ్నిపునీత. ఆడవాళ్ళందరూ ఆదర్శంగా చూసింది ఎవరినంటే సీతమ్మ వారినే చూస్తారు. అలాంటి సీతమ్మ వారికి ఏమో స్లీవ్లెస్ జాకెట్ అంటే ఎవరు సహించలేరమ్మా. కరెక్ట్గా మన హైందవులు ఎవరు కూడా ఆ సీతను చూసినట్టయితే సహించలేరు. జనరలీ సార్, సీత అనగానే ఇప్పుడు రామాయణం మీద చాలానే మూవీస్ వచ్చాయి, ఇప్పుడు ఏ మూవీ వచ్చినా కూడా హిట్టే అవుతుంది. అవును, అయితే సీతని చూపించడము చాలా బాగా చూపిస్తారు, దీంట్లో ఒక గ్లామర్ డాల్ లాగా చూపించడం జరిగింది. అవును. సో ఎంత వరకు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నేనే తెలుస్తున్నాను. నీకేం బుద్ధి ఉందా లేదా? రామాయణం మీద ప్రేమ పెరగడం కోసం మీరు చేస్తున్నారా? రామాయణం మీద ద్వేషం కలగడానికి చేస్తున్నారా? పరాయి మతస్థులు చూసారా, మన తాలూకు మతాన్ని కానీ మన హైందవ సాంప్రదాయాన్ని కానీ సంస్కృతిని కానీ దెబ్బతీయడానికి చేస్తారు కదా ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలా ఇది ఉంది. కనుక ఆదిపురుషు టీజర్ ఎవరు చేస్తారో కానీ తిరిగి ఆలోచించుకోవాలి. ఒకవేళ సినిమా కూడా ఇలాగే ఉన్నట్టయితే ఇది కార్టూన్ ఫిలిమా లేకపోతే ఏ ఫిలిమో తెలియదు. హనుమంతుడు ఏంటమ్మా, హనుమంతుడు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళల్లా కూడా హనుమంతుడు ఆలయం ఉంది. ఎవరికైనా ధైర్యం చాలకపోతే ముందు మొక్కునేది హనుమంతుడికే. అలాంటి హనుమంతుడు చేంపాంజీలాగా ఉంటే ఏదైనా భక్తిభావం కలుగుతుందా? అది అందువల్ల ఆదిపురుష్ గురించి ఇంకేం చెప్పంటారు, కార్టూన్ ఫిలిమా కాదు. ఇప్పుడు ఏదైనా మంచి గ్రాఫిక్స్తో ఏదైనా అందంగా అసలు విజువల్ వండరు, విజువల్ ఫీస్ట్ చేశారంటే ఆ విజువల్ వండరు కాదు, విజువల్ ఫీస్ట్ కూడా కాదు. అందువల్ల ఇది కేవలం ఇటువగా అనేటువంటి సినిమాగా ఉంది, ప్రభాస్ తాలూకు ఇమేజ్ని దెబ్బతీసే సినిమాగా ఉంది.
అంతకంటే వేరే ఏం చెప్పలేదు. బాలీవుడ్ వాళ్ళు కావాలని చేస్తుంది అని అనుకోవచ్చు మనం. అంటే టాలీవుడ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కంటే, అక్కడ జనాలు కూడా టాలీవుడ్ మూవీస్ చూస్తున్నారు. దేరియర్ ఇప్పుడు బాలీవుడ్ కి టాలీవుడ్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో సినిమా అంటే బాలీవుడ్డే, ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. మన ప్రాంతీయ భాషా చిత్రాలు వాళ్ళ దృష్టిలో చిత్రాలు కావు, ఏవో వస్తుంటాయి పోతుంటాయి అంతేగాని ఈ చిత్రానికి ఒక పెద్ద మైలేజీ ఉంది, చిత్రానికి ఒక స్టాండర్డ్ ఉందని మాత్రం వాళ్ళు అనుకోవటం లేదు. అట్లాంటిది వరుసగా ఆ రాజమౌళి గారి తాలూకు పుణ్యం అంటూ వరుసగా హిట్ సినిమాలు వచ్చేసరికి వాళ్ళకి కళ్ళు ఒకసారి గిర్రలు తిరిగాయన్నమాట. వాళ్ళు అవాక్ అయిపోయినారన్నమాట. అమ్మో తెలుగు వాళ్ళు ఏదో చేస్తారనుకున్నాం కానీ ఈ పద్ధతుల్లో చేయడం అన్నది వాళ్ళు ఎప్పుడు, దే నెవర్ ఎక్స్పెక్టెడ్. అందువల్ల వాళ్ళకి పర్సనల్ రైవలరీ ఉంటుందన్నమాట, అంటే వృత్తిపరమైనటువంటి ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషంతోనే ప్రస్తుతం బాలీవుడ్ వారు ఉన్నారు. బయటికి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ మనసులో మాత్రం ద్వేషం ఉంది. ఈ మధ్యకాలంలో అమీర్ ఖాన్ రావడం, అలాగే సల్మాన్ ఖాన్ రావడం కూడా అదే, అక్కడ అయిపోయింది. అక్కడ సినిమాలు తీసేవాళ్ళు ఎవరూ లేరు. స్టోరీస్ సినిమా తీసి ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రూవ్ చేసుకునేటువంటి ఉద్దండులు ఎవరు లేరు. అందుకు వాళ్ళు కూడా మొహం ఒత్తేసింది అన్నమాట. నిన్న అమెరికాని వచ్చినప్పటికీ, ఇవాళ సల్మాన్ ఖాన్ వచ్చినప్పటికి కూడా అవుట్ ఆఫ్ ఒక ఒక అంటే విలువల కోసం, అంటే తెలుగు వాళ్ళు తెలుగు డైరెక్టర్స్ తెలుగు హీరోల్ని కూడా చాలా బాగా గౌరవిస్తారు కాబట్టి వచ్చి మనతో పాటు కలిసి ఉంటున్నారన్నమాట. కానీ ఆ బాలీవుడ్లో మాత్రం ఆ కోపం ఆ పగ అలాగే ఉండిపోయింది. ఓకే, సో ఆదిపురుష్ క్యారెక్టరైజేషన్స్ కూడా మనం చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ని రావణాసుడి గెటప్లో మనం చూసాం, అవును రైట్. అయితే కొన్ని చోట్ల నామాలు పెట్టలేదు అని ఒక ఇది కూడా వచ్చింది. అంటే ఒక ఇస్లాం ఇదిగా మీరు చూపిస్తున్నారా రావణుడిని అని. రావణుడు మనకు తెలిసింది ఏంటంటే శివుడికి పెద్ద భక్తుడు కదా. సో ఇలా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నామాలు లేకుండా కానివ్వండి, కావాలని ఒక విలన్. చాలా తప్పమ్మా, రావణుడు చాలా గొప్పవాడు. అవును, తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు. రావణుణ్ణి పౌలశ్యుడు అంటారు. రావణ బ్రహ్మని, రావణ బ్రహ్మ తాలూకు మనవుడు కదా, గనక పౌలశ్యుడు అంటారు. తర్వాత మంచి పండితుడు, అష్టదిక్పాలకుల్ని మెట్లుగా చేసుకున్నవాడు. అష్టదిక్పాలకులు మీద నుంచి తన సింహాసనం మీదకి వెళ్తాడన్నమాట, అంత గొప్పవాడు. అలాగనే శివభక్తుడు మామూలు భక్తుడు కాదు, అంటే ప్రాణాలకు తెగించిన భక్తుడు. తన పచ్చలకాయలు కూడా పుష్పాలుగా సమర్పించుకున్నటువంటి భక్తుడు. అటువంటి భక్తులు రావణుణ్ణి ఎలా చూపించారు? జనం క్షమిస్తారా? వాళ్ళు సంప్రదాయవాదులు కానీ పురాతన హైందవ సాంప్రదాయంలో బాగా మునిగి తేలుతున్న వాళ్ళు దాన్ని చూడగలరా? ఎంత బాధపడతారమ్మా. అందువల్ల ఇదంతా కేవలం ఏదైనా కుట్ర, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని ఆలోచించి తప్పదు. సో ఇప్పుడు రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి కావాలని చెప్పి బాలీవుడ్ టాలీవుడ్ని తొక్కాలి, అంటే ప్రభాస్ ఇమేజ్ని తక్కువ చేసి చూపించాలి అని ఒక కోణంలో చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి కావాలని పాలిటిక్స్గా ఈ మూవీని వాడుకుంటున్నారు అని కూడా అంటున్నారు. సో ఈ రెండింటిలో మీరు దేన్ని సమర్థిస్తారు? ఇందులో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం తప్పకుండా, వాళ్ళు లేదని చెప్పినప్పుడు కూడా ఉందని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే రెండు రకాలుగా చేయొచ్చు దీన్ని, చూడవచ్చు. ఒకటి, ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అవుతుంది. వాళ్ళు ఏమంటారు, టాలీవుడ్లో చేసిన సినిమా, ప్రవాస్ యాక్ట్ చేసిన సినిమా పెద్ద ఫ్లాపు. వాళ్ళు నేషనల్ మార్కెటే వాళ్ళు లేదు, ఇంటర్నేషనల్ మార్కెటే ఉంది అనేటువంటి ఒక స్లోగన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ నటించినటువంటి బాహుబలి ఇంటర్నేషనల్ మార్కెట్ని సంపాదించింది. 1500 కోట్ల రూపాయల్ని సంపాదించి ఒక సెన్సేషనల్ మూవీగా నిలబడింది. అటువంటి క్రేజ్ని టాలీవుడ్ సంపాదించింది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఉంది. తర్వాత ఈ మధ్య చిలికి చిలికి గాలి అని ఎలాగైందంటే, మహేష్ బాబుని హిందీ సినిమాల్లో యాక్ట్ చేయమని అడిగారు.
ఈయన ఏదో మామూలుగా ఏదో పరధ్యానంగా ఉండో ఏదో తెలీదు, యూ కెనాట్ అఫోర్డ్ మీ అన్నారన్నమాట. అంటే వాళ్ళు ఏమన్నారు, అవునులే మేము నీకు అఫోర్డ్ చేయలేము అని అన్నారన్నమాట. అంటే ఏమిటి, అడ్వర్టైజ్మెంట్ అంటే యాడ్స్లో యాక్ట్ చేస్తున్నాడు కదా, సినిమా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, అడ్వర్టైజ్మెంట్స్ కెన్ అఫోర్డ్ యూ అని చెప్పారన్నమాట. అంటే ఎట్లాంటి కోల్డ్ వార్ జరుగుతుందన్నమాట అని ఏదో మాట వరుసకు అన్నాడు. కానీ ఆ బాలీవుడ్ ఏదో శాసిద్దామని అనలేదు మహేష్ బాబు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా అన్నారు, నువ్వు సినిమాల్లో చేయవులే యాడ్స్ చేసుకుంటా అంటే కోపంతో అన్నమాట కదా. అప్పుడు కాంచి రగిలిపోతున్నారమ్మా, ఎందుకంటే ఈ సినిమాలు చూశారు, మా బాహుబలి చూశారు, తర్వాత ఏమో పుష్ప చూశారు, అంతకుముందు సాహో చూశారు. సాహో సినిమా మన తెలుగులో ఫెయిల్ అయినప్పుడు కూడా హిందీలో చాలా పెద్ద సక్సెస్, 294 కోట్ల రూపాయలకి బిజినెస్ అయింది. అందువల్ల తట్టుకోలేకపోతున్నారు అన్నమాట ఆ తాలూకు ఆ సక్సెస్ని తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవచ్చు అని అనుకోవచ్చు. రెండు విధాలుగా కూడా కొంచెం అవును కరెక్టే ఉంది. సో మొత్తంగా మనం ఆదిపురుష్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు ఫెయిల్ అయింది మన ఎక్స్పెక్టేషన్స్ కి. అయితే ఒకప్పుడు దీపికా పదుకొనే చేసిన ఒక ఫిల్మ్ లో ఇట్లానే అంటే ఆవిడ్ని జాకెట్ లేకుండా చూపించారు, కొంచెం నడుము కనిపిస్తున్నట్టు చూపించారు అన్నప్పుడు సీజీలో దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా ఇక్కడ కూడా చేస్తారా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనకి ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా వెళ్ళినట్టయితే ఆడవాళ్ళు జాకెట్ లేకుంటేనే ఉంటారు. బహుశా సీతమ్మ వారు కూడా జాకెట్ లేకుంటే ఉన్నారు, కాసేపు అనుకుందాం. కానీ ఆ జాకెట్ లేకుంటే ఉండడం ఏంటంటే 8 గజాలు చేరది. ఇప్పుడు శ్రీకాకుళంలో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జాకెట్ వేసుకున్న వాళ్ళకైనా శరీరం కనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఒక అంగుళం శరీరం కనబడదు అన్నమాట. అంత బాగా బయట చుట్టుకుంటారు చుట్టూను శ్రీకాకుళంలో. అంటే మీకు జాకెట్ ప్రస్తావన ఎక్కడ వస్తుంది, ఒంటి మీద అరంగులు స్థలం అది ఎక్కడ ప్లేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతుంటే వాళ్ళు చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది అది, అంతే కదా. సో లాజికల్గా ఆలోచిస్తే అంటే వాళ్ళు డైరెక్టర్ లాజికల్గా ఆలోచించారేమో అని కూడా అనుకోవచ్చు కదా. అంటే ఒకప్పుడు జాకెట్స్ కానివ్వండి, ఇట్లా స్టిచ్చింగ్ ఇవేం లేవు, ఏకవస్త్రాభినయమే నడిచింది. సో అలా ఆలోచించి ఇలా చేశారు అని అనుకోవచ్చా? దానికే సమాధానం చెప్తున్నాను కదా, ఏకవస్త్రాలు కట్టుకున్న వాళ్ళు అసలు శరీరం కనబడనివ్వరు. తర్వాత ఇంక కొత్త విషయాన్ని నేను చెప్పాలి, మనకి చారిత్రక ఆధారాలు అంటే పురాణాలు ఇతిహాసాల తాలూకు ఆధారాలు ఎలా ఉన్నాయంటే, ఆ రోజుల్లో రామాయణాన్ని వాల్మీకి రాశాడు, తదనంతరం కొంతమంది ఎవరికి చేతయితే వాళ్ళు రాశారన్నమాట. కంబర రామాయణం, రాజగోపాల రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, ఎన్నో రామాయణాలు ఉన్నాయి. వాళ్ళు మొల్ల రామాయణం ఇలా రాశారు. రాసిన తర్వాత అప్పుడు బొమ్మలు రాముడు ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుంది, అందులో ఆ రామాయణంలో రాముడు వర్ణన ఎలాగుంటుంది, ఎలా ఉండేవాడు రాముడు, ఎలా ఉండేది సీత, ఎలా ఉండేది రావణాసురుడు అని ఆ కావ్యంలో ఉన్నటువంటి వర్ణన బట్టి రేఖాచిత్రాలని గీసేవారు అన్నమాట. దాని తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ డిపిక్ట్ చేస్తున్నప్పుడు మొత్తము అసలు టోటలీ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ చూపించారు. రాముడిని నీలమేఘశ్యాముడు అంటారు, ఇక్కడ అసలు నీల రంగులోనే చూపించారు. సీతాదేవిని ఇలా చూపించారు, రావణుణ్ణి ఇంకా ఘోరంగా చూపించారు, పుష్ప విమానం లేదు, ఆయనకి గడ్డం పెట్టారు మీసాలు తీసేసి, హనుమంతుడిని కూడా అలా చూపించారు. సో మొత్తానికి ఆదిపురుష్ అనే ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అంటారా? ఇక్కడ రాముడు ఓ 2 వాదనలు ఉన్నాయి. రాముడు మనకి యూపీలో ఎర్రగా కనిపిస్తాడు, ఎర్రగా ఓకే అంటే తెలుపు తెలుపు కాదు, ఎరుపు తెలుపుతో కూడుకున్నటువంటి రోజా రంగులో కనిపిస్తాడు అన్నమాట. వాళ్ళు అలా చూపిస్తారు, మనం అలా కాదు కదా. మనకి రాముడు ఎలా ఉంటాడంటే నీలమేఘ శ్యాముడనే మనం నమ్ముతాం అన్నమాట. కానీ మరి వాళ్ళు మనం ఖండించలేకపోయాము, అట్లాంటి ఎర్రగా చూపించి చాలా 200 సంవత్సరాలు అయ్యింది కదా. మీ సంప్రదాయం మీది, మీ తాలూకు ఆనందం మీది, మనం ఎవరో కాదన్నాడికి మనం నీలమేఘశ్యాముడు అన్నాము. మరి వారు ఆర్యులు, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ తాలూకు వర్ణన ఏముంటే మనకు తెలియదు కదా. తీసి పక్కన పెట్టినట్టయితే ఇలా
అంటే కావ్యాల్లో ఉన్నటువంటి పురాణ పాత్రల తాలూకు ఔచిత్యాన్ని ఎక్కడా తప్పకుండా ఆవిష్కరిస్తూ ఉంటే ఆ పాత్రలు మనకు కనిపిస్తున్నాయి. రాముడు ఇలాగ ఉంటాడు, లక్ష్మణుడు ఇలాగ ఉంటాడు, హనుమంతుడు ఇలాగ ఉంటాడు. అయితే మనకి ఏమైందంటే మనం చేసుకున్న అదృష్టమో దురదృష్టమో ఏమిటంటే మనకి రాముడు అనగానే ఎన్టీ రామారావు జ్ఞాపకొస్తాడు, కృష్ణుడు అనగానే ఎన్టీ రామారావే గుర్తుకొస్తాడు, అలాగే వెంకటేశ్వరుడు అనగానే ఎన్టీ రామారావే గుర్తుకొస్తాడు, సత్యనారాయణ స్వామి అనగానే ఎన్టీ రామారావే గుర్తుకొస్తాడు. కనుక ఇంతకంటే మంచి విగ్రహం మనకు దొరకదు. ప్రపంచంలోనే ఎన్టీ రామారావు అంతటి అందగాడు. ఐ వెరీ డేర్ ఎనఫ్ టు సే ఎన్టీ రామారావు ఇస్ టాప్ 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 వన్, మా నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్. అంటే పౌరాణిక పాత్రల గురించి చెప్తున్నాను అన్నమాట ఆయన. అలాగే మామూలుగా ఇలా బుధంలో ఆ బుధకీర్తులు కిరీటం పెట్టినట్టయితే సాక్షాత్తు విష్ణుమూర్తి కనిపించినట్టుగా ఉంటాడు కదా. ఆ శరీరం ఆ విగ్రహ పుష్టి ఇంకెవరికి రాదు, రాబోదు. అది అందువల్ల మనకి ఈ పురాణ పాత్రల్లో ఎన్టీ రామారావు చూసిన తర్వాత మరి ఎవరిని చూడలేం. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రవాసిని మేసారు గడ్డాలతో చూపిస్తే ఎవరు చూస్తారు? తెలుగు వాళ్ళు చూడరు, తెలుగు వాళ్ళు చూడరు. మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిలో కూడా మనకి ఈయనే కనిపిస్తాడు, ఎన్టీ రామారావు కనిపిస్తాడు. గనక మనకి ఆ పురాణ పాత్రలకి అంత గొప్ప ఔచిత్యం ఉండేది. నారదుడు అంటే మన కాంతారావు గారు, లక్ష్మణుడు అంటే మన కాంతారావు గారు, అలాగే ఇప్పుడు హనుమంతుడు అంటే అద్యాజనార్దన్ రావు, ఎవరో మంచి బలసారి ఉండేవారు. అలాగే సీతమ్మవారు అంటే నిజంగా అంజనీదేవి సీతమ్మవారు, ఆవిడకి పసుపు కుంకాలు ఇచ్చి పట్టు చీరలు పెట్టేవారు అన్నమాట. అంత ప్రభావితం అయ్యారు వాళ్ళు. అది చెప్పవచ్చుంది. ఈ వీళ్ళు కేవలం వెనక ఏదో కొట్టుంది కనుక ఆది పురుషుని ఇలాగ సర్వనాశనం చేద్దాం అనుకుంటారు, నాశనం అవుతున్నారు. నా బాధ ఏమిటంటే ప్రభాసు దెబ్బతింటున్నాడు. అలాగే ఉవ్వెత్తున పైకి వెళ్ళినటువంటి ప్రభాసు ఈరోజు ఎక్కడున్నాడు? మీకు రాధేశ్యామ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. దానికి అసలు అనకూడదు కానీ పబ్లిసిటీ ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభాస్ అంతకుముందు ఓ మై గాడ్ ప్రభాస్ అని చెప్పేసి బొంబాయిలో 250 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నట్టయితే ఆ 250 మంది కూడా ఓ మై గాడ్ ప్రభాస్ ఈజ్ కమింగ్ అని అంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఓ ప్రభాస్ ఎస్ రాధేశ్యామ్ ఇట్స్ ఏ డిజర్ట్ సార్ అని ఇలాగా ఆ ప్రభాస్ అంటే చూద్దాం లే ఇంకోసారి చూద్దాం అనే పరిస్థితి వచ్చింది. వాడు మన మీడియా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా, బాగుంటే ఎగబడతారు, బాగాలేకపోతే చూద్దాం లేదా అనుకుంటారు అన్నమాట. అలా అప్పుడు జరుగుతుంది. సో ఎస్, సో మీరు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారిని మనం రాముడి పాత్రలో అన్ని పాత్రల్లో చూసాము. అయితే ఒకప్పుడు సిక్స్ ప్యాక్ మీద దృష్టి పెట్టలేదు, ఇప్పుడు సిక్స్ ప్యాక్ అతికించినట్టు కనిపించింది మనకి ఆదిపురుషులో. సో రాముడిని సిక్స్ ప్యాక్ పెడితేనే చూస్తారు అన్న ఒక అపోహలో ఓమరాత్ ఉన్నారు అనుకోవచ్చా మనం? లేదమ్మా, రాముడికి ఆ రోజుల్లో సిక్స్ ప్యాక్లు లేవు వాళ్ళకి. వాళ్ళు సిక్స్ ప్యాక్ అంటే హనుమంతుడికి సిక్స్ ప్యాక్ పెట్టినట్టయితే అర్థం ఉంది, కానీ రాముడికి సిక్స్ ప్యాక్ ఏమిటి? చక్కగా అయోధ్య రాముడు దశరథుడికి పుట్టాడు, అల్లారు ముద్దుగా కౌసల్య కైకేయి ఇద్దరు పెంచుకున్నారు, అది సిక్స్ ప్యాక్ చేసే టైం ఎక్కడిది? అందువల్ల అది కాదమ్మా. టోటల్గా టీజర్ మనం చూస్తే ఆదిపురుష్ ఒక టోటల్ ఫ్లాప్ లాగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చా? ఫ్లాప్ అంటే మనం కొంత ఏదో కళ్ళు మూసుకొని భరించవచ్చు, అలా కాకుండా ఇక్కడ తెలుగు సినిమా బ్రాండ్ ఇమేజ్ పోతుంది. టాలీవుడ్ సినిమా అంటే ఒకసారి తలెత్తుకొని తిరిగే సినిమా కదా. నిన్న అఖండ కానీ పుష్ప కానీ ఇవన్నీ బింబిసార కానీ బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ సినిమాలు, సీతారామం కానీ ఒక్కసారి టాలీవుడ్ సినిమా అంటే ఉలిక్కి పడి చూసేవాళ్ళు. ఇప్పుడు టాలీవుడ్ సినిమా అంటే ఆ రాధేశ్యామ అలాగైపోయింది, ఆదిపురుషు అలాగైపోయింది, ఎవరు చూస్తారా? పెద్ద ఏం లేదు, అప్పుడెప్పుడో వచ్చాయి ఇలా అంటారు. అలా అనకుండా ఉండాలని నా తాపత్రయం. అంటే టాలీవుడ్ సినిమాకు ఒక ప్రతిష్ట ఉంది, ఆ ప్రతిష్ట నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోకపోతే ఎలాగవుతుంది?
సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ కొంచెం కోపంగా ఓమ్రాత్ ని పిలిచిన ఒక క్లిప్ చాలా వైరల్ అయింది. సో దాని గురించి మీరు ఏమంటారు అంటే ఆయనకి టీజర్ నచ్చలేదు అని క్లియర్ గా టీజర్ ఇన్ని సినిమాలు చేశాడమ్మా ప్రభాస్ తెలీదా నచ్చలేదు అలాగే నచ్చలేదు అని చెప్పలేడు కదా. ఎందుకంటే ఈ డీళ్ళు ఒక 10 రూపాయలు 1000 రూపాయలు కూడుకుంది కాదు కదా, అప్పుడు 10 లక్షలు కాదు కదా, కొన్ని 100 కోట్లు 500 కోట్ల రూపాయల డీల్ని బాహాటంగా మనసులో మాట చెప్పలేరు. అవతల వాళ్ళు డిప్లొమాటిక్గా ఉంటారు, ఈయన కూడా డిప్లొమాటిక్గా ఉంటారు. ఇట్స్ గుడ్, బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ బాగానే ఉందనుకుంటున్నారు, ఇలా చెప్తారు వాళ్ళు. అదే చెప్తారు అన్నమాట, ఎందుకంటే డీల్ ఎక్కువ కదా, 500 కోట్లతో వాళ్ళు ముడిపడి ఉన్నారన్నమాట. అందుకు ఆ డిప్లొమసీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఫైనల్లీ చాలా వెయిట్ చేశారు టీజర్ కోసం, ఆదిపురుష్ టీజర్ కోసం. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉన్నాయి, ఇప్పుడు జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గాయా లేకపోతే అదే రేంజ్ లో ఉందా, ఎట్లా తీసుకుంటారు ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన తర్వాత? జనాలు ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయా లేదా అని తీసి పక్కన పెట్టినట్టయితే జనాలు తిట్టుకున్నారు బాగా. అంటే ఎలా తిట్టుకున్నారంటే, అంటే బయటికి చెప్పనాలవి కానీ విధంగా తిట్టుకున్నారు అన్నమాట. ఇంత బ్యాడ్గా ఏ టీజర్ కూడా రాలేదు అది. అందువల్ల దాని ప్రభావం తెలుగు సినిమా మీద ఉంటుంది, ప్రభాస్ మీద కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఆదిపురుష్ గురించి ఇమంది రామారావు గారు చెప్పిన మాటలు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. మాట్లాడుతున్న స్టేట్ యూనిట్ సోషల్ పోస్ట్.